శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు .com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. ఈ నెల 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి, సూర్యమానాన్ని అనుసరించి, మీ మీ జన్మనక్షత్రాలను నామనక్షత్రాలను అనుసరించి శుభతిథి గంటల పంచాంగం ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను. ముందుగా మేషరాశి. ఈ ఎపిసోడ్ చివరిలో జాతకాలు జీవితాలు అనేటువంటి ఒక అంశంలో జ్యోతిషశాస్త్రపరమైనటువంటి ఒక సంఘటన తెలియజేయటం జరుగుతోంది. దాన్ని తప్పకుండా మిస్ అవ్వకుండా దాన్ని వినండి. అందువల్ల శాస్త్రం వల్ల వచ్చేటువంటి ఉపయోగాలు, ఇతరత్ర కొన్ని మంచి విషయాలు తెలుస్తాయి. మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వివాహాది శుభకార్యాలు, పిల్లలకు సంబంధించిన సమస్యలు తీరిపోతాయి. స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయ వ్యవహారాలు, అందులో ఉన్న ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. నూతన వ్యాపారం ఏర్పాటు చేయాలని నిశ్చయించుకుంటారు. దానికి అనుగుణంగా మీ యొక్క కార్యక్రమాలని నిర్వర్తిస్తారు. నూతనమైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదే కోణంలో మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి కొన్ని నిర్మాణాత్మకమైనటువంటి వ్యవహారాల్లో కొన్ని ఒప్పందాలు చేసుకుంటారు. అది కూడా లాభించే అంశంగానే గోచరిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో ఒడిదుడుకులు ఎదురవుతున్న వాళ్ళకి ఈ వారం స్థిరత్వం వస్తుంది. కొన్ని ప్రాజెక్టులు మళ్ళా చేతికి అంది వస్తాయి. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి గ్రీన్ కార్డ్ లభిస్తుంది. అదే కోణంలో పిల్లల విషయంలో ఉన్నటువంటి దిగులు, దానికి సంబంధించిన విషయ వ్యవహారాలు కొంత ఆలోచనకి దారితీస్తాయి. ఈ సమస్యని ఎలా పరిష్కరించాలి, పిల్లల్ని ఒక దారిలో ఎలా పెట్టాలి, ఈ జటిలమైన ఈ సమస్యని ఎలా పరిష్కరించుకోవాలి అని యోచన చేస్తారు. వివాహ శుభకార్యాలే కాకుండా పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కూడా లాభిస్తాయి. మానసికమైనటువంటి ధైర్యమే అన్ని కార్యక్రమాల్లో మిమ్మల్ని ముందుంచి ముందు నడిపిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ ఎల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ బుధవారం కానీ బయలుదేరి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు పూజా కార్యక్రమంలో సుగంధ సిద్ధ గంధాక్షితులతోటి ఈ దేవుడికైనా ఏ దేవతకైనా పూజ చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా సర్వోత్తమైనటువంటి అష్టముఖ తైలంతో దీపారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనికలోకి తీసుకోవాలి. ఏంటంటే మహాలక్ష్మీదేవికి పూజించేటప్పుడు లక్ష్మీ తామరవత్తులతో దీపారాధన చేయాలి. మహాగణపతికి దీపారాధన చేసేటప్పుడు జిల్లేడు వత్తులతోటి దీపారాధన చేయాలి. ఆంజనేయ స్వామివారికి దీపారాధన చేసినప్పుడు హనుమాన్ వత్తులు ఉపయోగించాలి. అదే శివార్చన సమయంలో దీపారాధన చేసేటప్పుడు ఊర్ణమత్స్యవాయు వత్తుల్ని ఉపయోగించాలి. అదే వైష్ణవ పూజ అయితే వెంకటేశ్వర స్వామి తదితరులు
పూజ అయితే ఓం నమో నారాయణ ఒత్తులు వెలిగించాలి. ఇక అమ్మవారి కోసం ఎరుపు ఒత్తులు వెలిగించాలి. అదే కోణంలో నవగ్రహ ఒత్తులు అనేవి ఉంటాయి, నవగ్రహాలన్నిటికీ సంబంధించినవి. అవి నవగ్రహాల దగ్గర ఉన్నప్పుడు వాటిని వెలిగించాలి. నలుపు ఒత్తులు శరేశ్వరి దగ్గర వెలిగించాలి, మంచి ఫలితాలు సప్రాప్తిస్తాయి. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు అయినప్పటికీ ఎవరికి తెలియక ఆచరించలేకపోవడం అనేది జరుగుతుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం కూడా ఒకటి ఉంది, ముఖ్యమైన విషయం చెప్తున్నాను వినండి. ఇప్పుడు ఏదైనా ఒక పెద్ద విషయాన్ని చెప్తే దానివల్ల 1 లక్ష రూపాయలో 2 లక్షల రూపాయలో ఖర్చు అయినటువంటి ఒక ఉంగరం పెట్టుకోవటమో, లేకపోతే 50,000 ఖర్చు అయ్యేటువంటి ఓ యంత్రం పెట్టుకోవటమో అయితే చాలామంది దాని గురించి చెప్తారు. ఎందుకంటే అది అధిక ధర కలిగి ఉంది కాబట్టి. కానీ ఈ ఒత్తులేవి కూడాను పెద్ద ఖరీదేవి కాదు. ఇవి ఏవి కూడాను మాత్రమైనటువంటి శక్తివంతమైనవే, అందులో ఏ సందేహం లేదు. కానీ ఖరీదులో తక్కువగా ఉండటం వల్ల వీటి చెప్పడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటని చెప్పని చాలామంది దీన్ని వదిలేస్తున్నారు. కానీ ప్రాథమికంగా చాలా ముఖ్యమైనది ఇదే. మనం మృష్టాన్న భోజనం చేశామా లేదా మజ్జిగరం వెతున్నామా అనేటువంటిది పక్కన పెడితే ఎవరు ఏది తినాలన్నా ముందు మంచినీళ్ళు మాత్రం చాలా అవసరం. అలాగే ఈ దీపారాధన అన్నిటికంటే కూడాను చాలా ముఖ్యమైనది, చాలా మంచిది, చాలా అవసరం. అందుకే ఈ ఒత్తుల ప్రాముఖ్యత మీ ముందుంచాను, ఈ అష్టమూలిక తైలం యొక్క ప్రాముఖ్యతని తెలియజేశాను. ఏ పూజ అయినా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. వృషభ రాశి వారికి ఈ వారం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. ఆర్థిక, వ్యాపార, రాజకీయ విషయాలు బాగున్నాయి. రాజకీయ పార్టీ మారాలనే మీ నిర్ణయాన్ని మీ మద్దతుదారులు సపోర్ట్ చేస్తారు. అదే కోణంలో ప్రతి విషయంలో కూడాను మీకంటూ ఒక ప్రత్యేకతని కలిగి ఉంటారు. నూతన ఒప్పందాలు చేసుకుంటారు, అగ్రిమెంట్ల మీద సంతకాలు పూర్తవుతాయి, వివాహాది శుభకార్యాలు ఘనంగా చేస్తారు, పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కూడాను సానుకూల పడతాయి. విడాకుల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి విడాకులు పత్రాలు మంజూరవుతాయి. అదే కోణంలో వ్యాపారపరమైన విషయాలు, ఆర్థికపరమైన లావాదేవీలు ఇవన్నీ లాభించే విధంగా ఉంటాయి. ఆక్వా రంగంలో, పౌల్ట్రీ రంగంలో ఉన్నవారికి రాబోయే రోజులు, ప్రస్తుత రోజులు అంత అనుకూలంగా లేవు. మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మీకంటూ ఒక ఖచ్చితమైనటువంటి అంచనాలు ఉంటాయి. ఆ అంచనాల్ని చేరుకోవడానికి, ఆ అంచనాల్ని నిజం చేయడానికి సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు మీరు చేస్తారు, సానుకూల ఫలితాలు కూడా వస్తాయి. మీ స్థాయికి తగిన విధంగానే శుభకార్యాలు ఘనంగా చేస్తారు. ఏమిటి వీళ్ళ జీవితం ఇలా అయిపోయింది, పెళ్లి చేసిన కొద్ది రోజులకే భార్యాభర్తలు విడిపోయారు, ఈ పిల్లకు పెళ్లి చేయటం ఎలా, లేకపోతే ఈ పిల్లవాడికి మళ్ళా సంబంధం కుదిరేది ఎలా, పునర్వివాహ సంబంధమైన విషయాలు ఏమిటి, మంచి సంబంధాలు వస్తాయా రావా అని ఆలోచిస్తారు. మంచి సంబంధాలు వస్తాయి, ఆ సమస్య కూడా తీరుతుంది. అది ఇందాక చెప్పాను, కొంచెం వివరంగా ఇప్పుడు చెప్పాను. ప్రతిరోజు భద్రనిత్యం కూడాను లక్ష్మీ తామర గింజల మాల అమ్మవారి మెళ్ళ వేయండి.
లక్ష్మీదేవి లక్ష్మీ అమ్మవారు వెళ్ళవేయండి. లక్ష్మీ సదనంతో ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవిని చక్కగా పూజించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ఈ సర్పదోషం పోవటానికి సర్వరక్షాసూర్ణం, సర్పదోష నివారణ చూర్ణం రెండింటి కలిపి బొక్కెట్లో వేసి దాంతో స్నానం చేయండి. సర్పదోషాలు పోతాయి, మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 1. గేదీల పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ గురువారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజ అయినా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మిథున రాశి వారికి శత్రువుల మీద విజయవంతమైనటువంటి ఫలితాలు సాధించగలుగుతారు. మీ శక్తి సామర్థ్యాలు గుర్తింపులోకి వస్తాయి. మానసికమైనటువంటి ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మీకు మీరుగా మిమ్మల్ని సంస్కరించుకుంటారు. మీలో ఉన్న తప్పుల్ని మీరే సరిదిద్దుకుంటారు. ప్రతి విషయంలో కూడా చాలా లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. వాతావరణం చాలా ఘోరంగా ఉండబోతుంది ఎండాకాలం. తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఈ ఎండాకాలాన్ని ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయొద్దు. ఇది మామూలు ఎండలు వేరు, ఈ ఎండలు వేరు. చాలా వడగాడుపులతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. అందుకనే వ్యక్తిగత రాష్ట్రంలో కూడాను దీని భద్రత గురించి చెప్పడానికి కారణం అదే. వివాహాది శుభకార్యాలు కానివ్వండి, నూతన ఒప్పందాలు కానివ్వండి, ఇవన్నీ కూడా భగవంతుడి దయ వల్ల మీకు సంప్రాప్తిస్తాయి. ప్రతి కోణంలో కూడాను ఆచి తూచి నిర్ణయాలు తీసుకునే మీరు ముఖ్యమైన విషయాల్లో దానికి సంబంధించిన బాధ్యతల్ని ఇతరులకి నమ్మకం మీద అప్పగించేస్తారు. మీ సంతానానికి కోరుకున్నటువంటి ఒక ఆస్తిని, స్థిరాస్తిని కొని మీరు ఇవ్వగలుగుతారు. అది వాళ్ళ అభ్యర్థన కాదు, మీ కోరిక కొని ఇవ్వాలని అది జరుగుతుంది. ప్రతిరోజు ప్రతిరోజు కూడాను సుగంధ సిద్ధగంధాక్షతతోటి పూజ చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. పరిమళ గంధాన్ని ఉపయోగించడం వల్ల చాలా చక్కటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. పరిమళ భూయిష్టమైనటువంటి ఫలితాలే మీకు సంప్రాప్తిస్తాయి. దాని కూడా ప్రత్యేకత అది. ఈ రాశిలో జన్మించిన వారికి గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజ అయినా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కర్కట రాశి వారికి ఈ వారం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. చేపట్టిన కార్యక్రమాల్లో విజయవంతమైన ఫలితాలు సాధించడానికి బంధువర్గం యొక్క సహకారం, స్నేహితుల సహకారం, అధికారుల సహకారం బాగా లభిస్తుంది.
అదే కోణంలో మీ ద్వారా ప్రయోజనాలు పొందిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఎలాంటి సహాయం మీకు లభించదు. కుటుంబపరమైన సమస్యల్ని పరిష్కరించాల్సిన బాధ్యత నెత్తికెత్తుకుంటారు. అనేక రకాల సమస్యలు ఉన్నప్పటికీ దేనికది విడిగా పక్కన పెట్టి ఏ సమయంలో ఏ కార్యక్రమం చేయాలో ఆ కార్యక్రమం చేస్తూ సమయోచితంగా సర్దుబాటు చేసుకుంటూ వెళ్తారు. విద్యా సంబంధాల విషయాలు, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు, పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు, విద్యా సంబంధమైన ప్రయత్నాలు, శుభకార్యాల నిర్వహణ, శుభకార్యాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో భగవద్ అనుగ్రహం, ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. ప్రతి కోణంలో కూడాను నన్ను మించిన వాడు లేడు అనేటువంటి పద్ధతిలో నడుచుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంచెం ఇరకాటన పడే విధంగా మీ యొక్క ఎదుగుదల ఉంటుంది. సంతాన సంబంధాల విషయాల్లో ఉన్నటువంటి లోటుపాట్లు కొంతమంది విషయంలో ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఆరోగ్యపరమైన విషయాల్లో కూడాను జాగ్రత్తలు చాలా అవసరం. ఫ్యాక్టరీలు, గోడౌన్లకు సంబంధించిన విషయ వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థలకి, వృద్ధాశ్రమాలకి, సేవా సంస్థలకి, హాస్పిటల్స్కి మంచి ప్రఖ్యాతి లభిస్తుంది. అదే కోణంలో ప్రతి విషయంలో కూడాను మీరు ఆచితూచి నిర్ణయం తీసుకొని జాగ్రత్తగా అమలు చేస్తారు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం పిల్లలు మాట వినడం. అన్నిటికంటే ముఖ్యమైన విషయం పిల్లలు మాట వినడం, చెప్పిన మాట విని ఆ విధంగా నడుచుకోవడం మీ మనసు దోషానికి కారణమవుతుంది. చాలా అభివృద్ధి సాధించాలని ఎన్నో రకాల ప్రణాళికలు రచిస్తారు. వాటిల్లో కొన్నింటిని ఈ వారం అమలు చేస్తారు, కొన్ని ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఏది ఏమైనా సామర్థ్యమే ప్రాతిపదికగా భాగస్వాముల్ని ఎన్నుకుంటారు. ఇందులో సెంటిమెంట్స్కి ఎలాంటి స్థానం ఇవ్వరు. పూజా కార్యక్రమాల్లో ఈ ఐశ్వర్య నాయకుడితోటి స్నానం చేయటం వల్ల దరిద్రాలు పోయి లక్ష్మీ కటాక్ష కలుగుతుంది. నాగమందాన్ని ఇంట్లో ఉన్నటువంటి గడపలకి, దర్వాజాలకి అన్నిటికీ కూడా బొట్టు పెట్టడం వల్ల దుష్టశక్తులు రాకుండా ఆ శక్తి కాపాడుతుంది. ఇది శాస్త్రంలో చెప్పబడ్డ విషయం. ఈ నాగబంధానికి, ఐశ్వర్య నాగరికి ఉన్న ప్రత్యేకత అది. అదే కూడా స్థిరాస్తులు కొనుగోలు చేయాలని మీ ఆలోచన కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లాభాలు ప్రారంభమవుతాయి, కొద్దిగా వ్యాపారం పుంజుకుంటుంది, మంచి ఫలితాలు ఉంటాయి. చదువుకుంటామని చెప్పని మోసం చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో పిల్లల విషయంలో కొంత దిగులు అనిపిస్తుంది. వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ, ఎంత పడితే అంత డబ్బులు అప్పులు చేయటమే కాకుండా ఇంట్లో తీసుకెళ్ళేటువంటి డబ్బులకు కూడా లెక్క దమ్మ లేకుండా ఖర్చు పెట్టి ఏం చేశారో తెలియనటువంటి పరిస్థితి తెచ్చారు. డబ్బులు పోతే పోయినాయి, ఒక్క పరీక్ష కూడా వేసుకోలేదు, అన్నీ బ్యాక్లాగ్స్ ఉన్నాయి. ఈ పిల్లల్ని ఏ విధంగా పైకి తీసుకురావాలి, ఏ విధంగా వీళ్ళకి దారిలో పెట్టాలి, వీళ్ళకి మంచి బుద్ధి ఎప్పుడు వస్తుంది, నేను ఎంత సంపాదించి నేను ఎంత కష్టపడి ఉపయోగం ఏంటి, వీళ్ళ ప్రవర్తన ఈ విధంగా ఉంటే అని బాధపడతారు, పరిష్కార మార్గాలు వెతుకుతారు. ఈ నేపథ్యంలో దొంగ స్వామీజీల్ని, దొంగ భావాల్ని, దొంగ గురువుల్ని నమ్మి పనికిమాలిన వస్తువులు కొనుక్కొని వాటిని ధరించి విశేషంగా నష్టపోతారు. ఈ విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 4. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా
ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. సింహరాశి వారికి అన్ని విధాలుగా సానుకూలమైన వాతావరణం గోచరిస్తుంది. ప్రతి విషయంలో కూడాను మీ మాటల చాతుర్యంతో తిమ్మిని బంబిని చేయగలుగుతారు. అయితే ఎవరిని లెక్కబెట్టరు, ఎవరితో కూడాను అనునయంగా మాట్లాడరు. ఒక రటమతపు ధోరణిలో నన్ను ఎవరు ఏమి అనలేరు, నన్ను ఎవరు ఏమి చేయలేరు అనే విధంగా మీ యొక్క ప్రవర్తన కొనసాగుతుంది. మీ వరకు మీకు రోజులు బాగానే గడుస్తాయి, కానీ మీ ప్రవర్తన వల్ల, మీ మాటల వల్ల, మీ చేష్టల వల్ల గాయపడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ కుటుంబానికి ఎలాంటి సహాయం చేయరు. అందువల్ల సంతానం యొక్క భవిష్యత్తు దెబ్బతినే అవకాశం ఉంది. నలుగురితో కలుసుబాటు అనేది లేకుండా, 10 మందితో కలవటం అనేది లేకుండా, నన్ను మించినటువంటి మేధావి లేడు అని చెప్పని మీరు ప్రవర్తించిన తీరు ఏదైతే ఉందో అది పిల్లల జీవితాల పాలిట ఇబ్బందికరంగా మారుతుంది. నలుగురితో మంచిగా ఉండటం వల్ల మనకు వచ్చే లాభం ఏమిటి అనేటువంటి ధోరణిలో మీరు ఆలోచిస్తారు. దానికి ఎలాంటి సలహా చెప్పినా ఇది వినే పరిస్థితి కాదు. సమయం వచ్చినప్పుడు భగవంతుడే మీకు ఉపదేశం చేస్తాడు. పిల్లలకు సంబంధించిన విషయ వ్యవహారాలు మొత్తం కూడాను మీ అదుపు తప్పుతాయి. అయితే వాళ్ళు మంచివాళ్ళు కావటం వల్ల చక్కగా చదువుకుంటారు, వాళ్ళ ప్రవర్తన చూసి పెళ్లి సంబంధాలు వాటికి అవే వస్తాయి, కుదురుతాయి, బ్రహ్మాండంగా జరుగుతాయి. నూతనమైన వ్యాపార విషయాలు బాగా లాభిస్తాయి. స్త్రీలకి ఎగ్జిక్యూటివ్ పోస్టులో ఉన్న వాళ్ళకి మరిన్ని లాభాలు గోచరిస్తున్నాయి. ప్రతి విషయంలో కూడాను తిమ్మిని బొమ్మిని చేసి ఆలోచించే విధానం ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టి వాస్తవాలకు దగ్గరగా ఆలోచన చేస్తారు. పిల్లల భవిష్యత్తు కోసం, వాడు బాగుండటం కోసం పూజా కార్యక్రమాలు చేస్తారు. సుమంగళి పసుపు జలాలతోటి మహాలక్ష్మీదేవికి అభిషేకం చేయండి, లేదా మీ ఇష్టమైన ఏ స్త్రీ దేవతకైనా అభిషేకం చేయండి, లేకపోతే శివలింగానికి అభిషేకం చేయండి. అర్ధరాజేశ్వరుడు కదా, తప్పులేదు. అందువల్ల ఈ సుమంగళి జలాల వల్ల పూజ చేయటం వల్ల సంతాన సంబంధ విషయాల్లో ఉన్నటువంటి దిగులు తీరిపోతుంది, వాళ్ళ అభివృద్ధి బాగుంటుంది. భర్త వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విషయాలు సానుకూలపడతాయి, అభివృద్ధి పథంలో నడుస్తాయి. ఇది మాత్రమైనటువంటి తంత్రం, దీన్ని మించింది మరొకట్లేదు. ఈ రాశిలో జన్మించిన వారికి బ్రౌన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం కానీ బయటికి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కన్యా రాశి వారికి అన్ని విధాలుగా సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. చక్కటి ఫలితాలని పొందగలుగుతారు. చేసిన కృషికి, పంట కష్టానికి భగవద్ అనుగ్రహం లభిస్తుంది. మీకున్నటువంటి టాలెంట్కి, సామర్థ్యానికి, మీరు చేసిన కృషికి మరొకళ్ళకైతే పద్మశ్రీ అవార్డు లాంటిది వచ్చి ఉండేదేమో, కానీ ఇన్ని రకాల క్వాలిఫికేషన్స్ మీకున్నా కానీ మీకు
అన్ని విషయాల్లో కూడా సానుకూల ఫలితాలు రాకపోవటానికి, ప్రచారం రాకపోవటానికి, గుర్తింపు రాకపోవటానికి కారణం ఏమిటంటే మీరు పుట్టిన కులం, రెండవది మీరు పుట్టిన మతం, మూడవది మీరు ఉన్నటువంటి ప్రాంతం, ఇవన్నీ కూడా కలిసి మిమ్మల్ని వెనక్కి లాగుతాయి. మీ శక్తి సామర్థ్యాలతో ఎవరికీ పని లేదు. మీకు టాలెంట్ ఉంటే ఉండని గొప్పవాడు, కానీ మంచి ఆర్టిస్టు కావచ్చు, గుర్తింపు ఉన్నాయా ఇవ్వరు. ఈ క్వాలిఫికేషన్లు ఉండాలి, ఇందాక నేను చెప్పిన క్వాలిఫికేషన్లు. ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి దిక్కుమాల సమాజం ఉన్న మనం బతుకుతుంది. ఈ శతాబ్దంలో కూడా ఇంకా కులగజ్జి మతగజ్జి పెట్టుకోవడం ఏమిటి అని ఎంతగానో రోధిస్తారు. కానీ మీ రోధనని ఎవరు పట్టించుకోరు, భగవంతుడు పట్టించుకుంటాడు. విజయలేని పరిస్థితిలో వాళ్ళ ప్రయోజనాల కోసం మిమ్మల్ని గుర్తించాల్సిన పరిస్థితి చాలామందికి ఏర్పడుతుంది. ఆ లెక్కన మీరు మంచి ఫలితాలు సాధించగలుగుతారు. మీ స్థాయి, మీ స్థలం సుస్థిరంగా ఉంటుంది. వివాహాది శుభకార్యాలు ఘనంగా చేస్తారు. కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు. స్థిరాస్తుల విషయంలో కలిసి వస్తుంది. గతంలో కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ మరింత పెరుగుతుంది. రాజకీయ సంబంధాల అవకాశాలు రకరకాలుగా మీ ముందుకు పుంకాలు పుంకాలుగా వస్తాయి. అన్ని రాజకీయ పార్టీలు మా పార్టీలో చేరమని అడుగుతారు. మీరు ఏ పార్టీలో చేరాలని చెప్పని నిర్ణయం తీసుకోరు. ప్రస్తుతం ఉన్న పార్టీలో మాత్రం ఉండకూడదు, వెళ్ళిపోవాలని చెప్పని అనుకుంటారు. జెండాలు మోసి మోసి భుజాలు అరిగిపోయాయి. ఇక మా వల్ల కావునైనా నమస్కారం అని దండం పెట్టి పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోతారు. నూతనమైనటువంటి విధానాలు ఏమిటని ఆలోచన చేస్తారు. సన్నిహిత సలహా మేరకు నిన్న నడుచుకుంటారు. వివాహ శుభకార్యాల విషయంలో విశేషంగా ధనాన్ని ఖర్చు పెడతారు. పిల్లల విషయంలో కొంత దిగులు ఉంటుంది. వాళ్ళలో ఉన్నటువంటి లోపాలని మనం సవరించలేకపోతున్నాం, దారిలో పెట్టలేకపోతున్నాం అని. దీనికి కారణం ఎవరు కాదు, మీరు దీనికి కారణం కానే కాదు. సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవే పిల్లల్ని ఆ విధంగా తయారు చేసినాయి. మీడియా కానివ్వండి, స్మార్ట్ ఫోన్స్ కానివ్వండి, తినే ఆహారం కానివ్వండి, అలవాట్లు కానివ్వండి, పీల్చే గాలి కానివ్వండి, పొల్యూషన్ కానివ్వండి, ఇవన్నీ కలిపి వాళ్ళకి ఆ రకమైన ఆవేశం వచ్చే విధంగా తయారు చేస్తున్నాయి, అదుపు తప్పే విధంగా తయారు చేస్తున్నాయి. మంచి విషయాలకి దూరంగా ఉండే విధంగా వాళ్ళ ప్రవర్తన ఉండిపోయింది. ఇవన్నీ కూడాను మంచితనం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ గుణాలు దేని బట్టి వస్తాయి? నీళ్లను బట్టి, గాలిని బట్టి, వాతావరణాన్ని బట్టి వాటి యొక్క పద్ధతులు మారుతుంటాయి. ఇప్పటికీ పల్నాడులో నీళ్లు తాగితే పౌరుషం ఎక్కువగా ఉంటుంది, బొబ్బిల్లో నీళ్లు తాగితే పౌరుషం ఎక్కువగా ఉంటుంది. అలా ఒక్కొక్క భూమికి ఒక్కొక్క ప్రాంతానికి ఒక తత్వం ఉంటుంది. ఇప్పుడు మొత్తం పొల్యూషన్ అయిపోయింది. అందుకనే పిల్లల యొక్క మానసిక ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిని ఈ విధంగా తయారవుతున్నారు. ఈ సమస్యకి ఈరోజు వేసుకుంది కాదు పునాది. ఏనాటి నుంచో మనం వేసుకున్న పునాది పెరిగి పెద్దదై విషవృక్షమై ఈరోజు కబడిస్తుంది. రాబోయే రోజుల్లో మరింత ఘోరంగా ఉంటుంది మన పద్ధతులు మనం మార్చుకోకపోతే. సమాజాన్ని సమాజమే జరగకుంటుంది, ఎవరు జరగట్ల. ఈ విషయాలన్నీ కూడా వింటానికి బాధగా ఉంటాయి. ఎందుకంటే నిజాలు ఎప్పుడూ వినబుద్ధి కాదు. దొంగ స్వామీజీ అని చెప్పే దొంగ మాటలు అయితే చక్కగా వినబుద్ధి వస్తుంది, చాలా బాగా చెప్పారంటారు. మంచి మాటలు చెప్తే వీడికి ఒక పైచ్యం అంటారు. ఎవరేమనుకున్నా నా ధర్మం నేను చేయాలి. అయ్యా, మొత్తం మీద కన్యారాశి వారు ఈ వారం సానుకూలమైన అన్ని రకాల మంచి ఫలితాలని పొందుతారు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడా నాగసింధూరాన్ని చక్కగా ధరించండి. ముఖవచ్చస్సు బాగుంటుంది. సర్ప సంబంధమైన దోషాలు అంటావు, నరదృష్టికి దూరంగా ఉంటారు. ఈ రాశిలో జన్మించే వారికి
వైలెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట దగ్గర 8 ఏదైనా పరిమిద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. తులారాశి వారికి మనోధైర్యం కలిగే విధంగా కొన్ని సంఘటనలు జరుగుతాయి. శత్రువర్గం బలపడటం, మీరు ఆరాధించినటువంటి వ్యక్తుల్ని సమాజం అభిమానించడం, వాళ్ళ యొక్క స్థితి చాలా గొప్పగా ఉండటం మీ మనోవేదన కారణమవుతుంది. ప్రతి విషయంలో కూడాను మన గొప్పతనాన్ని ఎంచుకునే ముందు ఎదుటివాళ్ళ స్థాయిని స్థానాన్ని కూడా అంచనా వేసుకోవటం విఘ్న లక్షణం. అప్పుడు మాత్రమే మనం నిజమైనటువంటి మంచి ఫలితాలని పొందగలుగుతాం. ఊహాలోకంలో విహరించేంత మాత్రాన గొప్ప అవకాశాలు రావు, గొప్ప ప్రఖ్యాతి రాదు. వృత్తి ఉద్యోగాల పరంగా మీరు చేస్తున్న శ్రమకి, పడుతున్న కృషికి తగినటువంటి ఫలితాలు లభించవు. ఏ పని చేయకపోయినా కానీ ఏదో రకమైనటువంటి నెపంతోటి పక్క వాళ్ళే ఎదుగుతారు కానీ మీరు ఎదగలేరు. అది మీ తప్పేమి కాదు. దానికి ఉన్నటువంటి ప్రామాణికమైన సూత్రాలు ఏవైతే ఉన్నాయో, డబ్బులు పెట్టడం, బంధుత్వం ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవి మీ దగ్గర లేకపోవటం వల్ల మీరు ఆశించినటువంటి మంచి ఫలితాలు రాకపోవటం అనేది జరుగుతుంది. శుభకార్యాలకు సంబంధించిన విషయాలు సానుకూల పడతాయి. మీ స్థాయిని, మీ స్థలాన్ని తెలియజేసే విధంగా వాటిని మీరు చక్కగా పూర్తి చేసుకోగలుగుతారు. ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకోగలుగుతారు, ఏమీ సందేహం లేదు. మానసికమైనటువంటి ఉత్సాహాన్ని, మానసికమైన ధైర్యాన్ని కలిగి ఉండాలని భావిస్తారు. కానీ ప్రాక్టికల్గా ఫీల్డ్లోకి వచ్చేటప్పటికి మీరు వాటిని ప్రదర్శించలేరు. అన్నీ కావలసుకుందామని చెప్పని ప్రయత్నం చేయకండి. ఏదో ఒకదాని మీదో రెండింటి మీదో కాన్సన్ట్రేట్ చేసి అవి సక్సెస్ చేసుకున్న తర్వాత మిగిలిన వాటి వైపు వెళ్ళటం చెప్పదగిన సూచన. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను మహాలక్ష్మీదేవి దగ్గర అష్టముడి కథలతో, లక్ష్మీ తామరవతులతో దీపారాధన చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించే వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ బుధవారం కానీ బయలుదేరి వెళ్ళండి. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. వృశ్చిక రాశి వారికి సహోదర సహోదరి వర్గం వల్ల లాభాలు పొందగలుగుతారు, ప్రయోజనాలు పొందగలుగుతారు. స్థిరాస్తుల వ్యవహారంలో ఉన్నటువంటి చిక్కులు, ముఖ్యంగా ఇతరులకు ఇచ్చినటువంటి డబ్బులు, అవి ఎప్పటికీ చేతికి రాకపోవటం, ఇప్పుడిస్తాం అప్పుడిస్తాం అని చెప్పి అనటం, స్నేహితులు బంధువులే నమ్మక ద్రోహం చేయటం, ఇవన్నీ మీ మనోవేదన కారణమవుతాయి. ఇలాంటివన్నీ పెరిగి 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 ఈ వడ్డీలు ఎప్పటికి కట్టగలుగుతాం అనేటువంటి భయం మీకు పట్టుకుంటుంది. ఏ ఆస్తులు మీకు కట్టాలి, ఏదో మీకు కట్టాలి, అమృతంలో దేనికి రేటు లేదు అనేటువంటి కొన్ని సమస్యలు ఆవరిస్తాయి. శుభకార్యాలకు సంబంధించిన విషయాల్లో
అనుకోకుండా భగవంతుడి దయ వల్ల అవకాశాలు కలిసి వస్తాయి. మగపిల్లలకి ఉద్యోగం వస్తుంది, ఆడపిల్లలకి పెళ్లి సంబంధం కుదురుతుంది. నిర్విఘ్నంగా చేయగలుగుతారు కార్యక్రమాలు. ఇతర సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. అన్నిటికీ మించి మీరు చేసిన దాన ధర్మాలు, పూజలు, పురస్కారాలు మీ సంతానానికి మంచిగా అక్కడికి వస్తాయి. ఏమీ సందేహపడాల్సిన అవసరం లేదు. విదేశీయ సంబంధాల విషయాలు, విదేశీయ సంబంధమైన ప్రయాణాలు, విదేశీయ సంబంధమైన విద్యలు, ఉద్యోగాలు, గ్రీన్ కార్డు ఇవన్నీ లాభిస్తాయి. ఏలినాడు సరే నడుస్తుంది, ఆ విషయం మర్చిపోవద్దు. అఘోర భాస్మత హోమం చేయించాలి. ఈ రాశిలో జన్మించిన వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 6. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శనివారం కానీ ఆదివారం కానీ బయలుదేరి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. ధనుసు రాశి వారికి మానవత్వమే ప్రామాణిక, మంచితనమే ప్రాతిపదికగా మీరు చేస్తున్న కార్యక్రమాలకి మంచి గుర్తింపు లభిస్తుంది. అయితే అసూయాద్వేషాలు కలిగినటువంటి వ్యక్తుల వల్ల మీకు నిజంగా రావాల్సిన అవార్డులు, ప్రయోజనాలు కొన్ని చేతికి రాకుండా పోతాయి. అదే కోణంలో మీరు రాసిన పుస్తకాలు, మీ సలహాతోటి వెలుగులోకి వచ్చినటువంటి అనేక రకాల విషయాలు, ఇవన్నీ కూడా రావాల్సినటువంటి గుర్తింపు మీకు రాకుండా అడ్డుపడ్డ మీ శక్తి సామర్థ్యాలు మాత్రం కొంత సర్కిల్కి మాత్రం తెలుస్తుంది. సంతాన సంబంధ విషయాల్లో వాళ్ళు సొంత నిర్ణయాలు పక్కన పెట్టి మీరు చెప్పిన వివాహం చేసుకుంటారు. తల్లిదండ్రులు చెప్పిన మాటే ప్రామాణికం చెప్పిన వాళ్ళు భావిస్తారు. భగవద్ అనుగ్రహం వల్ల ఒక ఇబ్బంది నుంచి మీరు బయటపడతారు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను మహాతీర్థపుడితోటి, సిద్ధగతతోటి మీ ఇష్టం వచ్చినటువంటి దేవుడికి, మీ ఇష్టం వచ్చిన దేవతకి అభిషేకం చేయండి. ఆ తీర్థం తీసుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. మీరు చేస్తున్న కార్యక్రమాల్లో ఉన్నటువంటి లోపాలు వెతడానికి కొంతమంది ప్రయత్నాలు చేస్తుంటారు. వాళ్ళకి పని లేదు, మీకేమన్నా పని ఉంది, కష్టం ఉంది, వాళ్ళకేమన్నా కావాల్సినంత ఖాళీ సమయం, జేబు నిండా డబ్బులు, పని పాట లేని వ్యవహారం వాళ్ళ విషయం అది. ఈ రకమైన బరువులో ఉండి కూడా మీరు వాళ్ళని ఎదుర్కోగలుగుతారు, వాళ్ళకి బుద్ధి వచ్చే విధంగా చేయగలుగుతారు. భగవంతుడు అనుగ్రహించిన మేరకు, మీ శక్తి మేరకు శుభకార్యాలు ఘనంగా నిర్వహించగలుగుతారు. కొన్ని ఒప్పందాలు చేసుకుంటారు, వాటిని అమలు చేస్తారు. వ్యాపారపరమైన విషయాల్లో నూతనమైన విషయాలు, నూతన డిస్ట్రిబ్యూషన్స్ ఇవన్నీ కూడా కొంత పలుకుబడి మీద మీరు లాక్కురాగలుగుతారు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను కాలభైరవ అష్టకాలు చదువుకోండి, చాలా మంచిది. హనుమాన్ చాలీసా పఠించండి, మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే ఏలినాశ్చర్య నడుస్తుంది, అందుకే చెప్పడం జరిగింది. అదే కోణంలో అఘోర భాస్మత హోమం చేయించడం చెప్పదగిన మరో సూచన. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మకర రాశి వారికి పట్టుదలతోటి ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ముఖ్యమైనటువంటి స్నేహితుల విషయంలో ఫోన్లు చేయటం కానీ, పరామర్శించడం కానీ
ఇలాంటివి ఏవీ లేకుండా చాలా నిర్లక్ష్యం చేస్తారు. భవిష్యత్తులో వాళ్ళని ఏమీ అడగలేనటువంటి పరిస్థితిని మీరు ఇప్పుడే ప్లాట్ఫామ్ తయారు చేసుకుంటున్నారు. మనిషికి స్వార్థం ఉండొచ్చు కానివ్వండి, ఈ రాశి వాళ్ళు నన్ను తిట్టుకున్నా సరే, స్వార్థం ఉండొచ్చు కానివ్వండి, మితిమీన స్వార్థం మాత్రం ఉండకూడదు. ప్రపంచం మొత్తాలు పక్కన పెట్టి కేవలం నేను నా కుటుంబమే అనే విధంగా ప్రవర్తించడం, అది అనేక సంవత్సరాలుగా ప్రవర్తించడం, ఒకటి రెండు సందర్భాల్లో కాదు, ప్రతి సందర్భంలో ప్రవర్తించడం మీకు ఇబ్బందికరమైన పరిణామాలు కలిగిస్తుంది. నావాడు నా మనిషి అని చెప్పుకోవడానికి కనీసం 10 మంది కూడా లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికైనా మార్పులు తెచ్చుకోవాలి, ప్రజా సంబంధాలు పెంచుకోవాలి. అదే కోణంలో వివాహ శుభకార్యాల విషయంలో ఎవరు సహాయం చెప్పినా మీకున్నటువంటి అనువంశకమైనటువంటి పేరు ప్రఖ్యాతుల వల్ల, పిల్లలు చక్కగా ఉండటం వల్ల వాళ్ళకి వివాహం జరుగుతుంది. మగపిల్లలకి మంచి ఉద్యోగం లభిస్తుంది. విదేశాల్లో ఉన్న మీ సంతానం బాగా రాణిస్తారు. గ్రీన్ కార్డ్ పరిశ్రమ చేసే మైత్రాలు ఫలిస్తాయి. ఏమీ దిగులు పడాల్సిన అవసరం లేదు. మీలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలని మీరు సరిదిద్దుకుంటే చాలా పెద్ద పెద్ద ప్రయోజనాలు మీరు పొందగలుగుతారు. మీ పక్కనే ఉన్నటువంటి ఏనుగుల్ని వదిలేసి మరెక్కడికో పరిగెత్తుతున్నారు. ఒక్కసారి ఆలోచన చేసుకొని నిర్ణయాలు తీసుకోండి. సంతాన సంబంధాల విషయాల్లో కొంతమందికి కొన్ని దిగుళ్ళు ఉంటాయి వాళ్ళ సంతానం యొక్క ప్రవర్తన వల్ల. అవి ఒక్కరోజులో మారేవి కాదు, ఎందుకంటే అవి ఒక్కరోజులో రాలేదు కనుక. అందుకని మీరు ప్రతి విషయంలో కూడాను జాగ్రత్త వహించడం చెప్పదగినటువంటి సూచన. ఈ మకర రాశిలో జన్మించిన వారు మరింత సానుకూల ఫలితాలు సాధించడానికి ప్రతిరోజు ప్రతినిత్య కూడాను మహాతీర్థం పొడితోటి సిద్ధగ్రంథంతోటి మీ ఇష్టం వచ్చిన దేవుడికి దేవతకి అభిషేకం చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఆరెంజ్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 2. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ గురువారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి మానసికమైన సంతోషం కలిగే విధంగా కొన్ని సంఘటనలు జరుగుతాయి. మీరు అనుకున్నటువంటి కొన్ని ముఖ్యమైన స్థిరాస్తుల కొనుగోలు సంబంధించిన వ్యవహారాలు పూర్తి చేస్తారు. రిజిస్ట్రేషన్ కూడా పూర్తవుతుంది. బిడ్డల్ని ప్రేమగా చూసుకోవాలనుకునే మీ తత్వానికి తగిన విధంగానే మంచి పనులు చేయగలుగుతారు. శుభకార్యాలు పెళ్ళిళ్ళు బ్రహ్మాండంగా చేయగలుగుతారు. మీరు ఆశించినటువంటి స్థాయి కంటే కూడాను గొప్ప స్థాయి సంబంధాలు వస్తాయి. వ్యాపారంలో పురోగతి బాగుంది. అప్పులంటారా, అవి అలాగే ఉంటాయి, అవి తీర్చడానికి వేరే మార్గం ఉంది. అదే కోణంలో వ్యాపారపరంగా తీసుకున్న నూతన నిర్ణయాలు, ఇంట్రడ్యూస్ చేసినటువంటి కొత్త విషయాలు, భాగస్వాములు కలయిక, రాజకీయ పలుకుబడి, ప్రభుత్వ సంబంధమైన అండదండలు వెరసి, ఇవన్నీ కలిసి వ్యాపారంలో మీరు ఊహిస్తున్నటువంటి స్థాయికి వెళ్ళే విధంగా పరిస్థితి గోచరిస్తుంది. విదేశీయ సంబంధాల విషయాలు, విదేశాల్లో చదువుకోవటం చేసే ప్రయత్నాలు, విదేశాల్లో ఉండి ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నాలు, గ్రీన్ కార్డు కోసం పర్మనెంట్ రెసిడెన్స్ కోసం చేసే ప్రయత్నాలు, ఇవన్నీ కూడా ఈ వారం ముడిపడతాయి. గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయి. రాజోకారకుడైనటువంటి శని కుంభరాశి వాళ్ళకి ఏకాదశంలో ఉన్నాడు కనుక మీరు
ధైర్యంతో చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం కావడానికి అవసరమైన గర్వబలం మాత్రం ఉంది. మీరు మనోబలం తెచ్చుకోవడం ఒక్కటే మిగిలింది. రాజకీయ సంబంధాల విషయాల్లో కూడా ఉన్నతమైన నిర్ణయాలు తీసుకుంటారు, ప్రజాకర్షణ పొందగలుగుతారు. కుటుంబ సభ్యుల ఆకాంక్ష మేరకు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మంచి పనులు చేస్తారు. ఎన్ని రకాల అవకాశాలు కల్పించినా వాటిని ఉపయోగించుకోకుండా మీ మాట పడచెవిరి పెట్టి స్నేహితులతో తిరిగి అన్ని బ్యాక్లాగ్స్ మిగిలిపోయి చదువుకోనటువంటి మగపిల్లల విషయంలో ఉన్నటువంటి దిగులు మనోవేదన కారణమవుతుంది. కొంతమంది విషయంలో దీన్ని అధిగమించడానికి ఏం చేయాలని ఆలోచిస్తారు. దొంగ స్వామీజీల్ని, దొంగ బాబాల్ని, దొంగ గురువుల్ని నమ్మి, తెలిసి తెలియని జ్యోతిష్కుల్ని నమ్మి కొంపలు ఆరిపోతాయి, ఇబ్బంది పడతారు, నష్టపోతారు. ఇలాంటి పరిస్థితి రాకూడదని మీకు ముందుగా హెచ్చరిక చేస్తున్నాను. అగ్రగతుల సూచన ఆ విధంగా ఉంది. ఈ రాశిలో జన్మించేవారు ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను మీ ఇష్టం వచ్చిన దేవుడికి, మీ ఇష్టం వచ్చిన దేవతకి అష్టములుగా తైలతోటి దీపారాధన చేయండి. ఎటువంటి ప్రబలమైన కష్టాల్లో ఉన్నా కానీ మీరు బయటికి రాగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి బ్లాక్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మీనరాశి వారికి ఆర్థిక పరమైన విషయాల్లో ఇబ్బందులు ఎదురైనా ఆదుకునేవాళ్ళు, సహకరించేవాళ్ళు ఉంటారు. మీ స్వీయ సంపాదన కూడాను తక్కువగా ఏమీ ఉండదు, బాగానే ఉంటుంది. మానసిక సంతోషం కలుగుతుంది. మీకు వస్తున్నటువంటి ఒక్కొక్క రూపాయి కానివ్వండి, ఒక్కొక్క అవకాశం కానివ్వండి, ప్రేమాస్పదమైనటువంటి పిలుపు కానివ్వండి, అది గతించిపోయిన వాళ్ళ ఆశీస్సుల వల్ల ఇలా జరుగుతుందని చెప్పని మీరు భావిస్తారు, అది వాస్తవం. శుభకార్యాల విషయంలో వెనక్కి తగ్గరు, గట్టిగా నిలబడతారు, ఖర్చు పెడతారు, మీ స్థాయి తగిన విధంగా చేస్తారు. ఎవరికి నా చేతితో నేను అన్యాయం చేయకూడదు, చెయ్యను. వాళ్ళ పవిత్ర బాగున్నా వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇస్తాను, వీళ్ళ పవిత్ర బాగాలేకపోయినా వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇస్తాను. కడుపులు పుట్టిన వాళ్ళు ఎవరికి కూడాను నా చేతితో నేను అన్యాయం చేయను. వాళ్ళు తెలివితక్కుతనంతో, వాళ్ళు పొగరమోతనంతో వాళ్ళు పాడు చేసుకుంటే నేను చేయగలిగింది ఏమీ లేదు. కానీ నా చేతితో పాటు నేను అన్యాయం చేయను. మంచి వాళ్ళకైనా చెడ్డ వాళ్ళకైనా ఎవరి రూపాయి వాళ్ళకి ఇచ్చేయటమే నా ధర్మం. అదే కోణంలో నా శక్తి మేరకు శుభకార్యాలు చేయాలి. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించి పునర్వివాహం చేయాలి అని గట్టిగా నిర్ణయం తీసుకుంటారు. అది ఈ వారం సఫలీకృతం అవుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా కొంత అయోమయంగా గందరగోళంగా ఉండే వాతావరణం గోచరిస్తుంది. అభిమానాలు ఆప్యాయతలు లోపిస్తాయి, కారణాలు తెలియవు. సమాజంలో అనవసరమైనటువంటి శత్రుత్వం, ఇబ్బందులు, ఇది ఇలా ఉన్నా నూతనమైన స్థిరాస్తులు కొనుగోలు చేసుకోగలుగుతారు, అగ్రిమెంట్ చేసుకోగలుగుతారు, పెద్దవాళ్ళు అండగా ఉంటారు, అన్ని రకాల విషయాలు బాగున్నాయి. అదే కోణంలో రాజకీయపరమైన నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరం. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇది చిట్టచివరి అవకాశం, తాడోపేడో తెలుసుకోవాలి. ఎటు వెళ్దాం, ఏ పార్టీలోకి వెళ్దాం, లేదా ఉన్న పార్టీలోనే ఉందామా, మళ్ళీ టికెట్ ఇవ్వకపోతే మన పరిస్థితి ఏంటి, ఎలాగో ఇవ్వరు, సర్దుకొని ఇక్కడ ఉందామా, లేదా వేరే పార్టీకి తట్టాపుట్ట సర్దుకొని వెళ్దామా అని ఆలోచన చేస్తారు, సన్నిహితులతో చర్చిస్తారు. ఎంత చర్చించినా కానీ కొంతమంది వ్యక్తుల మనసులో ఉన్న మాట మీకు అర్థం కాదు. వాళ్ళు మనసులో మాట చెప్పరు, బయటపడరు.
కాలయాప చేసి 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 చివరికి మీరుగానే వెళ్ళిపోయే పరిస్థితి తెస్తారు. కనుక తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. దొంగ స్వామీజీల్ని, దొంగ బాబాలని, దొంగ గురువుల్ని, తెలిసి తెలియని జ్యోతిష్కుల్ని నమ్మద్దు, మోసపోవద్దు. ఆ పరిస్థితి ఉంది కనుక ఈ సూచన చేయడం జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు కూడాను నాగబంధాన్ని ఉపయోగించండి. అది ఎలా ఉపయోగించాలో దాని మీద ఉంటుంది. ఐశ్వర్య నాగరితోటి స్నానం చేయండి పొద్దున సాయంత్రం. దరిద్రాలు మొత్తం పోయి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ఇవన్నీ మన పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాత్రమైనటువంటి సులభమైన తంత్ర విద్యలు, ఉపాయాలు. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.